ఇంత గబ్బు లేచిపోయింది వ్యవస్థ. ముఖ్యమంత్రికి కూడా పేద ప్రజలకు గానీ నిరుద్యోగులకు గానీ ఈ రాష్ట్రానికి ఏం చేయాలన్నటువంటి చిత్తశుద్ధి లేకపోవడమే ఇదే కారణం. పోనీ ముఖ్యమంత్రికి లేదు, పోనీ ఎడ్యుకేషన్ మినిస్టర్కు ఉందా, పోనీ ఐటీ మినిస్టర్కు ఉందా, పోనీ ఇంక హరీష్ రావుకు ఉందా, ఎవరికి లేకపోవడం? ఎవరికి మా సొంతంగా ఎంత సంపాదించుకున్నాం, ఎంత సంపాదించుకున్నాం, ఎంత లూటు చేసినాం అనే ఉన్నది తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి లేక ఎవరి మాట. పోనీ వీళ్ళు సంపాదించుకుంటే మరి ఐఏఎస్లు ఏం పనిచేస్తాయి? ఇప్పుడు జనార్దన్ రెడ్డి ఉన్నాడు, జనార్దన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోయింది అనుకో, ఉద్యోగాలు నిజాయితీ చేసిన అనుకో, మన భూములు ఎట్లా కొనాలి? వీళ్ళు ఎట్లా చేస్తారు? వీళ్ళు ఎవరు పోతే ఆలు తింటుంటే వీళ్ళు కూడా తినొచ్చు అని మొత్తం కలిసి లూట్ చేసారు. 15 లక్షల ఎకరాలు అంటారు, అది కానీ మనం మనం అంటే విత్ ప్రూఫ్ కాదు, వితౌట్ ప్రూఫ్ చాలా మంది చెప్తా ఉన్నారు. అట్లా వరకు వీళ్ళు దోషుండని చెప్పి చాలా 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 తప్పులు చేశారు. ప్రజల యొక్క జీవితాలతో ఆడుకున్నారు, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని కోల్పోయారు. చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు ఈ దేశంలో కొనసాగుతున్నాయి. కాబట్టి చిత్తశుద్ధి లేని ప్రభుత్వం పాలిస్తే ఎట్లుంటది అంటే గిట్లుంటది. నీ పాలన మారినాయి, ఏమేమి మారినాయి? ఎంఆర్ఓ ఆఫీసులు మారినాయి, ఫామ్ హౌజులు మారినాయి, పైసలు మారినాయి, కుటుంబ పాలన మొత్తం మీ ఒక నిజంగా అడిగేతో లేక వీళ్ళు మాట్లాడుతుంది. ఇంత మీ అంత పలికి రాని పాలన ఈ ప్రపంచంలోనే ఉండదు. మీ పాలన అని మీరు అనుకుంటారు, దోపిడి మీది బతుకులు మారాయా? ప్రతి జిల్లా పరిషత్ పైన గులాబీ జెండా ఎగరాలి. ఇక్కడ కాందార్ లోహసభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంత